బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడ్చల్ జిల్లా గాజుల రామారం జీహెచ్ఎంసీ పరిధిలోని షాపూర్ నగర్ కూరగాయల మార్కెట్లో జీహెచ్ఎంసీ జవాన్ చందర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎంక్రోచ్మెంట్ కంప్లైంట్తో తోపుడు బండ్లు రోడ్డుపై ఉన్న రేకులను పక్కకు జరపాలన్న డీసీ ఆదేశాలు బేకతారు చేశారు. జేసీబీతో తోపుడు బండ్లు సర్టిఫై కూరగాయల షాపులను పూర్తిగా జవాన్ చందర్ ధ్వంసం చేయించారు. దీంతో షాపుల నిర్వాహకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అక్రమంగా తమ షాపులను కూల్చివేశారని ఆరోపణ చేశారు. 2017లోనే గ్రీన్ మార్కెట్ జోన్ లైసెన్స్ మంజూరు చేసిందని తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులను ఎలా ధ్వంసం చేశారని ప్రశ్నించారు. 2000 మంది 400 కుటుంబాల భవిష్యత్కు మూలాధారం ఈ మార్కెట్ అని షాప్ నిర్వాహకులు తెలిపారు. కూల్చివేతలకు పాల్పడ్డ జీహెచ్ఎంసీ జవాన్ చందర్ను గాజుల రామారం సర్కిల్ డీసీ మల్లారెడ్డి సస్పెండ్ చేశారు. దొంగతనం వచ్చినప్పుడు